హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగన్ విలేజ్ డ్రైవ్. ఈరోజు అయితే మనం వచ్చేసి మొన్న దుర్గామాత వీడియో తీశాను కదా, ఆ వీడియో మా సబ్స్క్రైబర్ కామారెడ్డి సబ్స్క్రైబర్ చూశాడు. చూసి మాకు కాల్ చేశాడు, అన్న మొన్న ఒక దుర్గామాత విగ్రహం తయారు చేసిన అబ్బాయిని కలవాలని ఉంది, అతను చాలా బాగా చేశాడు అని అన్నాడు. అయితే ఈరోజు కలవడానికి వస్తుండు, అతన్ని కల్పిద్దాం మీరు. ఓకే, చేస్తున్నాం వీడియో. దుర్గాదేవిని తయారు చేశారట, మన యూట్యూబ్ లో చూసాను నేను. చిన్న వయసులోనే మంచి కళ నైపుణ్యం పిల్లవాడు. ఇతను మా నల్ల కాశన్న కుమార్ తయారు చేసే టైంలో చూసి చాలా ఆశ్చర్యపోయినా. చాలా కళా నైపుణ్యం ఉన్నాయి బాబు మాది, బాబు మదిలో చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారు. నేను కూడా చూసి అదే యూట్యూబ్ లో చూసి ఇప్పుడు వచ్చాను. బాబు కంగ్రాట్స్, చాలా బాగా చేసావు. నాకు సగంలో తయారు చేసావు కదా, ఇప్పుడు పూర్తిగా చేసావు కాబట్టి ఒకసారి చూపించు ఎలా చేసావు. చేతులకి ఇక్కడికి పాస్పోర్ట్ సెంటర్కి వచ్చిన ప్రభుదే గారికి పిల్లడు ఇక్కడ చిన్న పిల్లలు పట్టుకొని మట్టి తీసుకుతూ దాన్ని విగ్రహం లెక్క తయారు చేస్తుంది. చూసి చాలా ఆశ్చర్యపోయినాయి. అదేమైందంటే ఈ సినిమా పులి భాగము తయారు చేయక పులి భాగము మాత్రమే తయారు చేసింది. తీసుకుతూ తయారు చేయంగా నేను చాలా ఆశ్చర్యపోయినా. సరే ఎందుకే మాట నాకు దృష్టిపడ్డది, చాలా అంటే ఎక్సలెంట్గా తయారు చేశాడు. ఈ పులిని కానీ మాతను కానీ చాలా ఎక్సలెంట్గా తయారు చేశాడు. చేస్తే నేను అనుకోకుండా మన జగన్ కూడా వీడియో తీసి దాన్ని మాకు పంపిండు. అది వైరల్ అయితే నేను నీకు స్టేటస్ పెట్టిన, అది నువ్వు చూసినావు, నాకు ఫోన్ చేసినావు. చూసి ఫోన్ చేసినావు, మరి ఒకసారి ఆ పిల్లగాని కలుద్దామని అన్నావు అన్నట్టు. ఒకసారి కల్పిద్దామని నేను రమ్మని చెప్పింది. సరే బాబు, నువ్వు ఇలా థాట్ ఎలా వచ్చింది నీకు? ఎప్పటి నుండి ఏమేమి చేస్తున్నావు నువ్వు? విగ్రహాలు కానీ ఇంకా మీ స్కూల్లో అయినా ఎక్కడైనా ఇంత టాలెంట్ పెట్టుకొని నువ్వు ఏం చేస్తున్నావు ఇన్ని రోజులు? ఎట్లా చేసావు, ఎట్లా థింక్ వచ్చింది? ఇంకా మంచి విగ్రహాలు అన్ని చేస్తూ ఈ ప్రతిభను మంచి గుర్తించాలని యూట్యూబ్ వ్యూయర్స్ కూడా తెలియజేస్తున్నాను. సపోర్ట్ చేయండి బాబుకు, ఇంకా మంచి విగ్రహాలు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను. చాలా కళ నైపుణ్యం చాలా ఎక్సలెంట్ ఉంది. ఏ విగ్రహం అయినా తయారు చేయగలుగుతాడు దుర్గామాత కాకుండా. సార్, మరి ఈ విగ్రహాన్ని నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చావా? నువ్వే తయారు చేసావా? అంటే నీకు ఏదన్నా పరికరాలు ఉన్నాయా, దేంతో చేసావు? అన్నీ నీకు పరికరాలు అన్నీ ఉన్నాయా, లేకుంటే నువ్వు దేంతో చేసావు, ఏంటి ఇలా? విశాల్, మరి ఈ మట్టితో చేసావా, సిమెంట్తో చేసావా పులిని? ఓకే, ఆ త్రిశూలం కానీ కిరీటం కానీ మళ్ళీ ఇంకైతే ఏవైనా గద అయినా కత్తి అయినా ఇవన్నీ కూడా మట్టితో చేసావా? ఇంకా ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా ఫ్యూచర్? ఇంకా విషయాలు ఇంకా ఏమేమి చేయాలనుకుంటున్నావు? ఏమేమి చేసావు? గణపతిని చేశాము, అంబేద్కర్ని తయారు చేశాము, ఇంకా ఇలా ఎన్నో చేయవచ్చు. కానీ దీనికి సంబంధించిన మట్టితో చేస్తే గ్లాస్
దుర్గమాత నువ్వు తయారు చేసావు కదా, దీనికి ఎవరైనా ఎక్స్పెండిచర్ ఏమైనా ఇచ్చిందా? ఈ కలర్ల కానీ ఎవరు ఇవ్వలేదు. ఇదే కాకుండా నువ్వు ఇంకా అంబేద్కర్ గారి కూడా విగ్రహం తయారు చేసావు కదా, గణపతి అంబేద్కర్ గారి దుర్గామాత. ఇప్పుడు ఈ దుర్గామాత అంబేద్కర్ కూడా నేను చూశాను. దుర్గామాతను ఈ నవరాత్రుల్లోనే స్టార్ట్ చేసావా వరకు, లేకపోతే అంతకుముందే తయారు చేసినావా? ఈ నవరాత్రుల్లోనే స్టార్ట్ చేసాను. ఎన్ని రోజుల్లో కంప్లీట్ అయింది అది? ఒక రోజు మొత్తం ఈ కంప్లీట్ అయింది, ఒక 4 రోజుల్లో కూడా పెయింటింగ్ పెయింటింగ్ అవన్నీ. ఓకే ఓకే. ఇదే కాకుండా నువ్వు డ్రాయింగ్ కూడా చేస్తావని తెలుసు, చేస్తావా? చేస్తాను. ఏమన్నా వచ్చిందా స్కూల్లో నీకు ఏమన్నా అవార్డు ఏమన్నా వచ్చిందా? వచ్చిందా. పిల్లగాడిలో చాలా టాలెంట్ అయితే ఉంది బాబు, కళారూపంలో చాలా కళ అట్రాక్ట్ చేశాడు. సరే, మన ఇండియాలో చాలా టాలెంట్ ఉంది ఇట్లాంటి పిల్లలు, ఇట్లాంటి పిల్లలు మనం కూడా అందరం ఎంకరేజ్ చేయాలి. సరే, దీని ఏంటంటే నేను చూసాం కదా బాబు కోసం ఒక చిన్న సర్ప్రైజ్ అని, ఒక చిన్న గిఫ్ట్ ఇద్దామని ఒక శాల్వా తీసుకొచ్చాను. ఇంత ప్రతిభ చేసింది కాబట్టి ఇంత చిన్న ఇలాంటి ఎంకరేజ్ చేస్తేనే వీళ్ళకు ఇంకా సపోర్టివ్ గా ఉంటది, ఇంకా ఇంతకన్నా ఎక్కువ చేయగలుగుతారని నమ్మకం. థ్యాంక్స్ తమ్ముడు. వీరాది వీరుడు అతడు విజయానికి పాడుతాడు. అతను మనోడికి చాలా కళా నైపుణ్యం ఉన్నది, మన మనకైతే తెలియదు కళలోది. ఎప్పటి నుంచి ఉన్నది తనకి? సరే, మా బాబుకి వచ్చేసి ఒక 5-5.5 సంవత్సరాల నుంచి టాలెంట్ ఉంది, డ్రాయింగ్ చేస్తాడు. ప్రతి ఒక్క ఏంటంటే ఇప్పుడు ఆర్థిక సంబంధాల నేను ఏమి కొనియలేదు, సెలవులు వచ్చినాయి కాబట్టి ఏదో ఇచ్చిన డబ్బులు జమ చేసుకుని అది తెచ్చుకొని ఈ దుర్గమ్మతను దేవుని తయారు చేశాను. ప్రతి ఒక్కటి తయారు చేస్తాను సార్, అంటే ఆర్థిక సోమత వల్ల నేను ఎదగలేకపోతున్నాను. ఇక్కడనే కొండపురం మున్సిపల్ వెళ్తున్నాను. మేము ఏది సంపాదించకుండా నా కొడుకు ఇలా పేరు తెచ్చుకుంటే బాగా సంతోషంగా అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే.